రాష్ట్రానికే తలమానికంగా భావిస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రద్దు కావడం వంటి పరిణామాల మధ్య ఆయన ఢిల్లీ విమానం ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన కలుస్తారని అంటున్నారు అదే సమయంలో కొందరు కేంద్ర మంత్రులతోనూ జగన్ భేటీ అవుతారని సమాచారం నిజానికి ఇప్పట్లో ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని అలాంటి కార్యక్రమం ఏదైనా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తర్వాతే ఉండొచ్చంటూ తేలింది అనూహ్యంగా ముఖ్యమంత్రికి ఎన్డీఏ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని సమాచారం అందుబాటులో ఉండాల్సిందిగా ఢిల్లీ పెద్దలు ఆయనకు సూచించారనేది ఆ ఫోన్ కాల్ సారాంశమని తెలుస్తోంది దీనితో ఈ నెల మూడవ తేదీ నాటి కార్యక్రమాల వివరాలు షెడ్యూల్ను మార్చాల్సిందిగా తన కార్యాలయం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ తరఫు పెద్దలే వైఎస్ జగన్ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయింది నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ పెద్దలే ఆయనను ఢిల్లీకి రావాలంటూ సూచించడం జగన్ పర్యటన ప్రధానంగా రాజకీయ కారణాలతోనే ఉండొచ్చని చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందంటూ ఇది వరకు విస్తృతంగా ప్రచారం సాగినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు ఈసారి కూడా అలాంటి కారణాలే ఉంటాయని అంటున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తే తాము ఏ కూటమికైనా మద్దతిస్తామని వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు ప్రత్యేక హోదాను కల్పించితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అలయన్స్కు గాని కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తోన్న యూపీఏ కూటమిలో గాని చేయడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఈ పరిణామాల మధ్య మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం ఆసక్తి రేపుతోంది ఎన్డీఏలో చేరికపై జగన్ మరోసారి క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వంటి అంశాలను ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తారని అంటున్నారు జీఎస్టీ బకాయిలు పోలవరం నిర్మాణ వ్యయానికి సంబంధించిన లెక్కలను ఆయన వివరిస్తారని తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం చెల్లింపు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని జగన్ కేంద్రాన్ని కోరతారని సమాచారం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన పరిస్థితి ఎదురైతే దానిని రాష్ట్రానికి కేటాయించాలని దానిని లాభాల బాటలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చిస్తారని అంటున్నారు